హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టంలో ఒక కొత్త అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. ఈ ఇష్యూ ఎన్నో రోజుల నుంచి నలుగుతూ వస్తున్నా కూడా ఇవాళ మంత్రి పేరుని నాని అటు ప్రేక్షకులకి ఇటు సినిమా వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేరుని నాని అసెంబ్లీలో మాట్లాడుతూ కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేశారు. థియేటర్స్ ఓనర్స్ని టార్గెట్ చేస్తూ, అలానే బడా నిర్మాతల్ని టార్గెట్ చేస్తూ ఆయన డైరెక్ట్ అటాకే చేశారు మంత్రి పేర్ని నాని. ఆయన ఏమన్నారంటే, సినిమా వినోదం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి తప్ప ప్రజల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకునేలా ఉండకూడదు. చట్టవిరుద్ధంగా రోజుకి 6 నుంచి 8 షోలు వేస్తున్నారు. 300 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఇష్టానుసారంగా టికెట్ రేట్స్ పెట్టి మధ్యతరగతి ప్రజల బలహీనతని సొమ్ము చేసుకుంటున్నారు అని మంత్రి పేర్ని నాని కామెంట్ చేశారు. సో ఇది చూస్తుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అధిక మొత్తంలో థియేటర్స్ అనేవి ఎవరి చేతిలో ఉన్నాయి? అల్లు అరవింద్ గారు, యువి క్రియేషన్స్, సురేష్ బాబు గారు, అలానే దిల్ రాజు గారు. సో వీళ్ళని టార్గెట్ చేస్తూ మంత్రి పేరుని నాని కామెంట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ ఏకంగా దోపిడీ అనే మాట వాడారు అంటే మరి దీనిపై ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది? కాస్త సున్నితంగా రెస్పాండ్ అవుతుందా, లేకపోతే కొంచెం రెబల్ టైప్లోనే రెస్పాండ్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అండ్ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అమెండ్మెంట్స్లో ఏమున్నాయంటే, ఇక్కడ నుంచి ఏ సినిమా అయినా సరే, అది పెద్ద సినిమా కావచ్చు చిన్న సినిమా కావచ్చు, 4 షోలు మాత్రమే ఉంటాయి. అలానే పెద్ద సినిమాలకి వేసే బెనిఫిట్ షోస్ ఇక్కడ నుంచి ఉండవు. రేపు సినిమా రిలీజ్ అనగానే ఇవాళ రాత్రి బెనిఫిట్ షోస్ పడుతూ ఉంటాయి అన్నమాట. టికెట్ రేట్ వచ్చేసి దాదాపు 2000, 3000, 4000 ఉన్నా కానీ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంటూనే ఉంటారు. సో దీని ద్వారా డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి లాభాలు అందుతూ ఉంటాయి. వీటికి ఇప్పుడు కండిపడినట్టు మనకు తెలుస్తోంది. సో ఈ బెనిఫిట్ షోస్ అనేవి ఇంకా క్యాన్సిల్ చేస్తారు. ఏ సినిమా అయినా సరే రోజుకి 4 షోస్ మాత్రమే. అండ్ అలానే టికెట్ రేటు కూడా ఫిక్స్ చేశారు. మనం ఈ టికెట్ రేట్ చూసినట్టయితే గతంలో మల్టీప్లెక్సుల్లో 150 నుంచి 250, 300 అలా ఒక నియంత్రణ అనేది ఉండేది కాదన్నమాట ఈ టికెట్ ప్రైస్ మీద. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక నియంత్రణ తీసుకొచ్చింది ఈ టికెట్ ప్రైస్ మీద. టికెట్ రేట్ వచ్చేసి ఇంకా భవిష్యత్తులో మనకి 112 రూపాయల నుంచి 118 రూపాయలకు ఉంటుంది. సో ఇది మధ్యతరగతి ప్రజలకి కాస్త హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి ఈ టికెట్ రేట్ అనేది. సో కానీ మరోపక్క ప్రొడ్యూసర్స్కి, అలానే డిస్ట్రిబ్యూటర్స్కి, ఎవరైతే సినిమాని అధిక మొత్తంలో కొనుక్కుంటారో వాళ్ళందరికీ ఈ నిర్ణయం కాస్త నిరుత్సాహం కలిగించే విషయమే. అండ్ మంత్రి పేరున ఇంకో కామెంట్ కూడా చేశారు, ఏపీలో ఉన్న 1100 సినిమా హాల్స్లో వినోదం అందరికీ అందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము అన్నారు. సో కొంతమంది ఏమో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్లో అలా కామెంట్స్ చేయడం వల్లే ప్రభుత్వం ఇలా టార్గెట్ చేసి సినిమా ఇండస్ట్రీపై పగబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది అని చెప్పి అంటున్నారు. అయితే ప్రభుత్వం ఉద్దేశం మాత్రం వేరే రకంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అలానే ఇందుకోసం సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి అనే దానిపై స్టేక్ హోల్డర్స్తో చర్చలు జరుపుతామన్నారు పేరుని అని. అలాగే సో ఇంకా ఈ నిర్ణయం అనేది ఇంకా మనకి సంక్రాంతి నుంచి కావచ్చు, లేకపోతే డిసెంబర్ నుంచి కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ డిసెంబర్ నుంచి జనవరి దాకా చాలా పెద్ద పెద్ద సినిమా రిలీజెస్ ఉన్నాయి. డిసెంబర్ 2న అఖండ సినిమా ఉంది, అది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 60 కోట్ల దాకా వసూలు చేయాలి. సో మరి అఖండ సినిమా, బాలకృష్ణ గారి సినిమాలు ఎక్కువగా కోస్తాంధ్రలో ఆయనకి ఎక్కువగా కలెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మరి ఈ నిర్ణయం అఖండ బ్రేక్ ఈవెన్పై ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలానే అఖండ తర్వాత పుష్ప, దాని తర్వాత శ్యామ్ సింగ్ రాయ్, అలానే సంక్రాంతికి ట్రిప్లార్. ఇక్కడ మనం ట్రిప్లార్ గురించి మరి ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి, ఎందుకంటే ట్రిప్లార్ సినిమా ఆంధ్రప్రదేశ్లో 107 కోట్లకి బిజినెస్ జరిగింది. అయితే టికెట్ ప్రైసింగ్ ఇష్యూ నడుస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుకొని 107 కోట్ల నుంచి 80 కోట్లకి కుదించారు థియేటర్ బిజినెస్. అయితే ఇప్పుడు 80 కోట్లు ఏపీలో ట్రిప్లార్ వసూలు చేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు డౌట్ఫుల్గా మారింది ఈ షోస్ మరియు టికెట్ ప్రైసింగ్తో. సో మరి దీనిపై ట్రిప్లార్ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అండ్ ఆ తర్వాత రాధేశ్యామ్ కూడా, దాని పరిస్థితి కూడా అయితే అది కూడా చాలా అధిక మొత్తంలో కొన్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఆంధ్రప్రదేశ్లో. అలానే భీమ్లా నాయక్ కూడా. సో ప్రజెంట్ ఏపీలో సినీ పరిశ్రమ మనుగడ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై స్టార్ హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు చూడాలి. అండ్ ఈ నిర్ణయం అనేది ప్రేక్షకులకి ఒకంత హ్యాపీ న్యూస్ అయినప్పటికీ సినీ పరిశ్రమపై ఆధారపడే బతికే కొన్ని జీవితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
ఆటోమేటిక్గా ఈ నిర్ణయం అనేది కలెక్షన్స్ తగ్గితే అది ప్రొడక్షన్ కాస్ట్ మీద పడుతుంది, అలానే సినీ కార్మికుల సంఖ్యను కూడా ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు తగ్గిస్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఈ నిర్ణయం కనుక తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఇది ఆటోమేటిక్గా అది టాలీవుడ్పై ఇంకా చాలా అధిక మొత్తంలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చించి భవిష్యత్తులో ఒక సానుకూల సొల్యూషన్ కోసం ప్రయత్నిస్తారని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ.